ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని పేదలను నిరుపేదలను అందరినీ కూడా రైతాంగాన్ని మొత్తం కూడా ఎంబడేసుకుని ముందుకు పోతున్నటువంటి ఈ ప్రయాణం ఇదే విధంగా కొనసాగితే మంచిది. మళ్ళీ వేరే వాళ్ళు వస్తే లేని లేని డిస్టర్బెన్స్ వస్తుంది, వాళ్ళ వైఖరి ఏందో మీకు తెలుసు, వాళ్ళ ఆలోచన సరళేందో మీకు తెలుసు. అందువల్ల 15 నుంచి ఒక కర్ఫ్యూ లేదు, ఒక మత కల్లోలం లేదు, శాంతియుతంగా రాష్ట్రం పురోగమిస్తూ ఉంది. కానీ నిన్న కాంగ్రెస్ దుర్మార్గులు మా ఎంపీ అభ్యర్థి, మా ఎమ్మెల్యే అభ్యర్థి మీద కత్తులతో దాడి చేసినారు. భగవంతుని దయవల్ల అతను చావలేదు, తెచ్చుకొని తొందరగా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేసినాం కాబట్టి అతని ప్రాణాలు కాపాడగలిగినాం. మీ అందరూ నేను ప్రార్థించేది ఒకటే, మేమిన్నడు అరాచకం చేయలే, 15 ఎవరిని ఇబ్బంది పెట్టలే, తోచినంతలో భగవంతుడు ఇచ్చిన శక్తితోని ప్రజలకు మంచి చేసినాం తప్ప దుర్మార్గాలు దౌర్జన్యాలు కుట్రలు పగలు పట్టలే, ఆ రకంగా మేము వ్యవహారం చేయలే. అందులో భాస్కరరావు గారు నాకు కుడిభుజంగా ఉంటూ ఎప్పటికప్పుడు పెద్ద మనిషి